ఏపీ ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశా పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేశారు. కోరాపుట్ జిల్లా సున్కి పరిధిలోని ముంగిపోదేర్ గ్రామం సమీపంలో కల్వర్ట్ వద్ద మందుపాత్ర పేల్చేశారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. కల్వర్ట్ వద్ద ల్యాండ్ మైన్ పేల్చడంతో ఆంధ్ర ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏఓబిలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, ఎట్లా జరిగింది ఘటన? గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? పోలీసులు ఏమంటున్నారు దీని మీద? ఆంధ్ర ఒరిస్సా ఆంధ్ర ఒరిస్సా ఏదైతే బార్డర్ చేయడం ఉన్నదో దాని సమీప ప్రాంతంలో, అంటే ఆంధ్ర సరిహద్దుకు దాదాపు 10 కిలోమీటర్ దూరంలో ఉన్న కొర్రాపూర్ సుంకి సమీప ప్రాంతంలో ఒక మావోయిస్టు కల్వర్ట్ పేల్చడం జరిగింది. హిల్ స్టేషన్ సుంకి ప్రాంతంలో జరిగిన ఈ కల్వర్ట్ పేల్చేతిలో మొత్తానికి చూస్తే ఆరుగురు పోలీసులు, ఛత్తీస్గఢ్ ఒడిశా సంబంధించిన 6 స్పెషల్ టాస్క్ పోలీసులు అక్కడిక్కడ చనిపోయినట్లు ప్రస్తుతానికి కోరాపూర్ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అయితే మరో 8 మంది పైగా సీరియస్ గా ఉన్నారు. వీళ్ళందరూ సంబంధిత ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు. అయితే మరొక 4 సివిలియన్స్ కూడా దీంట్లో ఏదైతే వాహనంలో పోలీసు వాహనం ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే మధ్యాహ్నం సమయంలో కోరాపూర్ నుంచి ఏదైతే సుంకి సమీప ప్రాంతానికి చూసి చేసుకుంటూ వెళ్తున్న ఏదైతే పోలీసు స్పెషల్ టాస్క్ పోలీసు ఒరిస్సా సంబంధించిన స్పెషల్ టాస్క్ పోలీసులు ఈ వాహనం ఉన్నారు. ఈ వాహనంలో మొత్తానికి 12 మంది పోలీసులతో పాటుగా 4 సివిలియన్స్ ఉన్నారు. వీళ్ళు వెళ్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఒక్కసారికి పేల్చేయడంతో కల్వర్ట్ సమీపంలో ఈ మావోయిస్టులు మందుపాత్ర పేల్చడం, 6 ఒక్కసారిగా అక్కడికి 6 పోలీసులు అక్కడికి చనిపోగా మొత్తం 8 మంది ఇంకా సీరియస్ గా ఉన్నారు చెప్తున్నారు. అయితే కల్వర్టు దగ్గర పేల్చేయడంతో హిల్ స్టేషన్ కావడంతో రోడ్డు పక్కన ఇది వెహికల్ పక్కన ఉన్న చిన్నపాటి లోయలోకి వెహికల్ పడిపోవడం జరిగింది. వెహికల్ పడిపోయిన తర్వాత కొంతమంది తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు పైకి వచ్చి రోడ్ పైకి వచ్చి మిగతా వాహనాల్లో అతనికి అతను బయటకు వెళ్ళిపోయి చెప్తున్నారు. అయితే కోరాపూర్ ఈ సంఖ్య ఈ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ రోడ్డు మొత్తం కూడా అధికారులు క్లోజ్ చేయడం జరిగింది. మరొక కూపింగ్ ఆఫీని కొనసాగుతుంది. ఇప్పటికీ సంఘటన స్థలానికి ఉన్నతాధికారులు మొత్తానికి చేరుకొని అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతానికి సంబంధిత సమీప ప్రాంతంలో ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిషం తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నట్లు ఇది పూర్తిగా ఈ సుంకి సమీప గ్రామానికి సమీపంలో ఇది ఏ ఘటన జరిగిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే ఉదయం సమయంలో కోరాపూర్ సమీపం సంబంధించి కూపింగ్ నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో ఇది సంఘటన జరిగినట్టుగా కోరాపూర్ ఎస్పీ మనకు కన్ఫర్మ్ చేస్తున్నాడు. కోరాపూర్ ఎస్పీ చెప్తున్నారని బట్టి చూస్తే మొత్తానికి కోరాపూర్ నుంచి సుంకీకి మొత్తం 12 మంది పోలీసులతో ఈ వాహనం బయలుదేరింది. వాహనంలో ఒక 4 సివిలియన్స్ ఉన్నారు. అయితే వీళ్ళు సుంకి సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా కల్వర్ట్ వద్ద ఈ మందు పాత్ర తీరిపోవడంతో వాహనం పక్కనే ఉన్న చిన్నపాటి లోయలో పడిపోయింది. అయితే 6 పోలీసులు అక్కడక్కడ చనిపోగా మిగతా వాళ్ళు తీవ్ర గాయాలైనది కోరాపూర్ ఎస్పీ కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే ఇంకా ఎవరైనా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న విషయాన్ని అతను కన్ఫర్మ్ చేయట్లేదు. ఎందుకంటే క్షతగాత్రులు చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అక్కడి నుంచే చూస్తున్న సమాచారం 6తో పాటు 8 మంది సీరియస్ గా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సంతోష్. రమేష్, నేను చక్రిని మాట్లాడుతున్నాను. అక్కడ చూస్తుంటే చాలా శక్తివంతమైన బాంబులా తెలుస్తూ ఉంది. అది ఏ రకమైనటువంటి బాంబు, ఎప్పుడు అంటే ఎప్పుడు అమర్చినట్లుగా తెలుస్తోంది? ఇది ఏమైనా వివరాలు తెలుస్తున్నాయా? మనం చూస్తున్న ఈ ప్రాంతం చూస్తుంటే ఇటీవల కాలంలో కొత్తగా నిర్మించిన రోడ్డు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కొత్తగా నిర్మించిన కల్వర్ట్ ఏదైతే హిల్ స్టేషన్ హిల్ ప్రాంతం కొండల ప్రాంతం నుంచి కిందికి వాటర్ పోవడానికి చిన్న కల్వర్ట్ లాంటివి ఉంది. ఆ కల్వర్ట్ లోనే బాంబును ఏదైతే మందు పాత్రను అమర్చారు. మనం చూస్తున్న వివరం చూసినట్లయితే శక్తివంతమైన మందు పాత్ర అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పేల్చిన మందు పాత్ర దాటి పూర్తి రోడ్డు మొత్తంగా దాదాపు 3 ఫీట్ల వరకు మొత్తం కూడా ఒక చిన్న గుంతలాగా ఏర్పడింది. మినిమం అటు నుంచి వెహికల్ కూడా పోలేని పరిస్థితి. మనం చూస్తున్న ఒక కారు, ఒక చిన్న కారు వెళ్తుంది. అయితే మధ్యలో ఏదైతే పూర్తిగా కలు దాని మీద చిన్న మట్టిని కప్పేసి ఆ కారు అటు ఇటు వెళ్తున్నారు. అయితే చిన్నపాటి 2 నుంచి 3 అడుగుల లోతు వరకు 2 నుంచి 3 అడుగుల వెలుపుతోటి మొత్తంగా చిన్నపాటి గుంతపాటి ఏర్పడింది. శక్తివంతమైన మందు పాత్ర తీయడం వల్ల ఇలాంటి గుంత ఏర్పడితే లేకపోతే అలా ఉండదు అని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. పూర్తిగా పెద్ద పేలుడు దాటి కంటే పేలుడు పెద్ద ఎత్తున మందు పాత్ర కోసం వాడినట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ సంఘటన స్థలంలో చుట్టుపక్కల ప్రాంతంలో పోలీసుల తూపి చేస్తున్న ప్రస్తుతానికి సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది. అక్కడ మిగతా చోట్ల ఏమైనా మందు పాత్ర ఉన్న ప్రస్తుతం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే రమేష్,
మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ భారీ స్థాయిలో మావోయిస్టులకి నష్టం వాటిల్లింది, ప్రతీకార చర్యలకు పాల్పడతారని అనుమానం ఉంది, అలాగే అక్కడక్కడ మందు పాత్రలు పేలుతూ ఉన్నాయి, అలాగే దొరికినవి కూడా చెకింగ్ లో రెక్కీలో కూడా అవి దొరికినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఎలా అలా అంత దీన్ని ఎట్లా చూడాలి, లక్ష్యంగా జరిగినటువంటి ఘటనగా చూడాలా, లేదంటే మావోయిస్టులు చాలా వ్యూహాత్మకంగా చేసినటువంటి ఘటనగా చూడాలి, ఎట్లా చూడాలి దీన్ని? పోలీసులు పూర్తిగా ఎక్కడెక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారో అయితే అక్కడ మావోయిస్టులు అంతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే దీన్ని చూసినట్లయితే పూర్తిగా నేషనల్ హైవే, ఇటు ఆంధ్రకు ఒరిస్సాకు మధ్యలో ఉన్న ఇది నేషనల్ హైవే, నేషనల్ హైవే తో పాటు పూర్తి హిల్ స్టేషన్, ఇటీవల కాలంలో కొత్తగా నిర్మించిన రోడ్డు, ఇది పూర్తిగా ఎక్కడగా నేషనల్ హైవే కావడంతో దీనిలో ఎక్కడ కూడా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని అనుకోరు. ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఎప్పటికీ నిత్యం రద్దీగా ఉంటుంది, నేషనల్ హైవే కావచ్చు, లారీలు కావచ్చు, వెహికల్ భారీ వాహనాలు అటు తిరుగుతుంటాయి. కాబట్టి ఇది ఇక్కడ మావోయిస్టులు మందు పాత్ర పేలుస్తారని చెప్పి కూడా ఎవరు ఊహించారు. కాబట్టి పోలీసులు పూర్తిగా అప్రమత్తం లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే లేకపోతే ఈ నేషనల్ హైవే కాబట్టి దీని మీద ఎప్పుడు కూడా పోలీసులు ప్రజలు విధించుంటుంది, పోలీసులు తిరుగుతుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నేషనల్ హైవే మీద మావోయిస్ట్ ఎప్పుడు దాడులు జరపలేదు. మొదటిసారి ఒక నేషనల్ హైవే మీద దాడికి మందు పాత్ర పేల్చడం జరిగింది. ఎప్పుడు మావోయిస్ట్ ఏం చేసినా సరే ఒక మార్మూల ప్రాంతంలో ఉన్న రోడ్లను టార్గెట్ చేస్తున్నారు, అక్కడ కల్వర్టన్ కావచ్చు రోడ్లను పేల్ చేస్తుంటారు. కాబట్టి అక్కడికి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పోలీసులు తప్పనిసరిగా ముందస్తుగా చర్యలు తీసుకొని కూపింగ్ చేసుకొని చెకింగ్ చేసుకొని ముందుకు వెళ్తుంటారు. కానీ ఈసారి ఇప్పుడు చూసినట్లయితే ఇది నేషనల్ హైవే మీద మందు పాత్రలు పేల్చారు. కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో మావోయిస్ట్ మందు పాత్రలు పెంచారని చెప్పి కూడా ఆ పోలీసులు భావిస్తుంటారు. కాబట్టి వీళ్ళు అప్రమత్తం లేకపోవడం వల్లనే ఈ దాడి జరిగిందని చెప్పి చెప్పవచ్చు. రైట్, అక్కడ చూసినట్లయితే ఎట్లాంటి అంటే ఎట్లాంటి బాంబు దాడి జరిగింది అనుకోవాలంటే టైం సెట్ చేసి పేల్చారు, లేదంటే ట్రిగర్ లాంటిది ఏమైనా ఉందా, ఎట్లాంటి జరిగింది ఇది? అక్కడ ఈ మందు పాత్ర పేల్చిన సంఘటన స్థలం చూసినట్టు ఈ లోయ ప్రాంతం ఉంది, తర్వాత పక్కన పైన హిల్ స్టేషన్ ఉంది. ఇది చూసినట్లయితే మావోయిస్టులు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండి ఎవరో ఒకరు ఆపరేషన్ చేస్తే కానీ ఇది పేల్చే అవకాశం ఉంది. ఎందుకంటే మావోయిస్టులు పోలీసులు ఏదైతే వాహనాలు వస్తున్నారో ఆ వాహనం సంబంధించిన ఖచ్చితంగా సమాచారం మావోయిస్టుల వద్ద ఉంటుంది. అంతేకాకుండా వాహనం ఎక్కడ దాకా వచ్చింది, ఆ రూట్ లో ఎవరైనా వస్తున్నారా, వెనక వైపు వల్ల ఎలా సివిలియన్స్ కానీ సివిలియన్స్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయనే ఇలాంటి జాగ్రత్తలు కూడా మావోయిస్టులు తీసుకుంటారో. ఇక్కడ చూసినట్లయితే మావోయిస్టులు ఖచ్చితంగా సంఘటనా స్థలంలో ఉండే ఆ మందు పాత్రలు పేర్చడం జరిగింది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.